ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మన పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు అక్కడ చదువుకుంటూ పనిచేస్తూ ఉంటారు నీలాగా దొంగ పనులు అమ్ముకోని లెక్కొచ్చిన వాళ్ళతో ఉండరు కదా ప్రతి ఒక్కరిని నీ నోటికి వచ్చినట్టు ఎంత రారా ధర్మవరంకి వస్తానన్నావు కదా రా మళ్ళీ ఎనికి పోతావేమో చూస్తా ధర్మవరంకి వస్తావేమో రా వచ్చి ఎనికి ఎట్లా పోతావో చూస్తా మామూలుగా ఓ కిలోమీటర్ నడుచలేవు సరిగ్గా ప్రాపర్గా వాడు తోడు పెట్టుకొని నడచల్లా ముసలి నా కొడుక నీకు మళ్ళీ మళ్ళీ మాట్లాడతావు చెప్తావు కొట్టేవాళ్ళు లేక ఇంకోసారి ఇట్లాంటి కుత్తలే కూర్చున్నావు అనుకో నీకు మళ్ళీ ఇంకేడగన పని వచ్చి నేను వచ్చి మెడతో కొట్టాల్సి వస్తుంది కేత్రేడి అనే పేరు ఎత్తుకోకుండా బతకలేదు నీవు ఇంతకుముందు వరకు ఏదో పెద్ద పుడింగిగా ఓ చెప్పుకుంటా పోతాంటివి ఏమైంది ఇప్పుడు నీ పుడింగితనం ఏమేది వస్తానో కేత్రేడి అనేవాడు పొద్దున్న లేచిన నుంచి జనాలకు తిరుగుతున్నాడు నువ్వు ఓడిపోయిన తర్వాత జనాల దగ్గరకు వచ్చి నువ్వేందో పొడుస్తావని చెప్పి మోతుకుంటాను ఇంతవరకు ఎప్పుడైనా జనాల దగ్గర పోయినావా నీకు మున్సిపల్ ఎలక్షన్స్లో నువ్వు గెలవలేవని ఏడుస్తా ఏడుస్తా తిరిగినావు తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిని సగం సంఖన ఇచ్చిన నువ్వు కదా ఎక్కడ నువ్వు వసూలు చేయండి ఎక్కడ ఏ దాంట్లో నువ్వు వసూలు చేయకోకుండా బతికినది కొడక రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని మేము నేను తాడిపత్రి నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ధర్మవరంలో వచ్చినాను అందులో ఆన్నే ఉన్నట్టే నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ నీకు ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ మళ్ళీ భవిష్యత్తులో అయినా సరే నువ్వు నీ కొడుకు మతసంగా బతకాలనుకున్నా మతసంగా చేసుకోవాలి రాజకీయాలు అంటే నోరు అదుపులో పెట్టుకో నువ్వు చెప్పే కూతలకు నువ్వు చేసే దానిలకు ఎవడు ఉండడు లోపల నా కొడుకు నువ్వు ఎప్పుడు చూసినావురా నువ్వు నేనేం చేస్తున్నాను ఏం ఇదే ఇదే చెప్తా కొట్టే వాళ్ళు అక్క అక్కడ వందల వేల మంది ఉంటారంటారు చదువుకునేవాళ్ళు ఉంటారంటే నీలాగా దొంగలారీలు చేసుకునేవాడే మనగాడా లేకుంటే ఫ్రాడ్ ఇన్సూరెన్సులు చేసుకొని ఊళ్ళో వాళ్ళని కొట్టేసిన వాడే లీడర్ అవుతాడరా దేశంలో ఇన్నేళ్ళు వస్తానే ముడి కిందకి ఇన్నేళ్ళు వస్తానే మాట్లాడే పద్ధతి తెలుదు సిగ్గు శరంలే ఈరోజు జనాలు గుర్తుకొచ్చినారా నీకు ఈరోజు తాడిపత్రి సేవ చేస్తామని గుర్తుకొచ్చిందే ఇంతవరకు ఇన్నేళ్ళు అయితే అందరూ మీరు మీ కుటుంబంలో మీ కొంపలో పబ్లిక్ రెమ్యునరేటెడ్స్గా ఉంది ధర్మవరం మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చినారా ఇంతవరకు ఏ ఊర్లోకి ఎంఎల్ఏ చేసినారా మీరు ఆడున్న సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర చికెన్ అంగ్ల దగ్గర కూడా దోచుకున్నాను నా కొడుకులు మీరే అందరూ నాకు చెప్పేది మీరు నా కాలు కోటికి సరిపోదు అయ్యా మా ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల 1 నెల 15 రోజుల నుంచి ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు ఎవిడెన్స్ ఇంకా ఈ వెంకటరామరెడ్డి 1/2/23 మేడమాకల పల్లిలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు మళ్ళీ 8/2/23 దిమ్మగుడిలో ఆయనకు వచ్చినట్లు మాట్లాడినాడు 4 సంవత్సరాలు వాళ్ళ చిన్న ఆయన ఏమాట వాళ్ళతోనే మాట్లాడినా నువ్వు తడుకున్నావు నన్ను నేను తడుకున్నాను ఏంటరా చెప్పా బాయ్ బా చాలా ఉందమ్మా కుదురులే నీ చేతులు మా చేతులు చేద్దాం ఈడు పొద్దునుగోలు చెప్తాడు అది పెట్టండి రాను మా చిన్న ఆయన ఆపరేషన్ చేయించుకొని ఇంకా 2 మోకాలు చిప్పలు కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు నాకు 74 రా నాకు 74 రా నాకు కూడా 1999 ఆపరేషన్ అయిందిరా రే మీ చిన్న కాలకాడేకి వచ్చినది ఇక్కడికి వచ్చిట్రా మీ చిన్నకు నాకు ఏడాకు వచ్చినారు ఉన్న వేన్స్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ 2015 10లో పోతే అయ్యా మళ్ళీ అన్నీ బ్లాక్ అయినాయి ఒకటే పనిచేస్తుంది అన్నారు హార్ట్కి ఇంటర్నల్స్ అన్నీ పెరుగుతాయి దేవుడు పుణ్యాన్ని నాకు అన్నీ పెరిగినాయి ఏంద్ర పొద్దుడు ముష్టిల్లోడు గల్లే మీరు 74 ఏళ్ళు వస్తారా మీరు ఇద్దరా మీ చిన్న ఆయన లేదు రేపు ఎమ్మెల్యే పదవి అయితే చచ్చిపోతాను దిగులతో నువ్వు ఇంకా పిల్లోనివి ఉంటావు 2 రోజులు
మా కొడుకులు మేము చేయించుకోలే, ఎమ్మెల్యే చేసుకోలే. నువ్వు ఐటీలే, నువ్వు కూడా ఐటీలేరా? ఓడిపోయి ఐదేళ్ళు ఇచ్చి పెట్టిపోయినావు, ఏమన్నా చెప్తా కొడతావా? చెప్తా కొడతావా? అయ్యమ్మ కొట్టి కొట్టే రే మీ తాత ఏడరా చచ్చిపోయినా అయితే చెప్పరా, ప్రమాణం చేయరా? ఈరోజు మీ కొత్త ఇంటి ముందరా కాన్వెంట్లో ఊరికి పోలేక బుక్కాపురం దగ్గర మీ తాతను జీప్ అటాక్ చేస్తే వాడు కిట్టిగాడు డ్రైవరు మోసుకొచ్చి అడు వేసినాడు, అదే లాస్ట్, అదే ఫస్ట్. మళ్ళీ మీ పెద్దరాయన మీ తాత పోయినాడా? నేను అన్నీ చెప్తా, పోదారా పల్లెకి పోదారా? దా పోయినాడరా మీ తాత? శివకుడు తీసుకోలేకపోతే పెద్ద ఆయన సుబ్బరాయుడు ఓకోటల్ బస్సు తీసుకొని కూర్చోడి మీ తాతలు అక్కడ గూడ్చినారా? ఏదో నీ ప్రగల్భాలు వస్తావు ఏంటికి? ఇష్టం ఉందని నోరు వచ్చిందనే నేను తప్పు చెప్తాను చెప్పు. దెబ్బదార పల్లెకి పోదారా? ఏంటికి మాట్లాడతావు చెప్పు. మెట్టు కొట్టి కొట్టారబ్బా ఏంటికి వచ్చినారు? ఇంకా మీకు అది చెప్తా, మహావీర్ హోటల్ ఎవరుదా హైదరాబాద్లో ద్వారకా పక్కన టెలిఫోన్ ఆఫీస్ దగ్గర నీదా? కాదురా, సుధాకర్ నాయుడురా. కొట్టేసి ఏం చేస్తాడన్నారా? మేజీలు ఎత్తుకుంటే కూర్చున్నారు. నేను ప్రూవ్ చేస్తా, నువ్వు పొద్దున్న మెట్టు చెప్పు అనాల్సిందే, కానీ నువ్వు మైకి ముందర వచ్చి చెప్పు కాదు అని చెప్పు. చెప్పు కాదు అని చెప్పమ్మా. మళ్ళీ అదే చెప్పు మెట్టే నువ్వు అనాల్సిందే. దాదా అనుకుంటానువా? ప్రజలు కొడతారా మిమ్మల్ని? ఒకవేళ నన్ను నువ్వు కొడతావు కానీ ప్రజలు అయితే మిమ్మల్ని కొడతారు. అంటే చెప్పు మెట్టు. ఇంకా చాలా చూపించాలా? ఇంకా చెప్పాలనా? ఇసుకెవరో దోసుకుంటాను నేనా? నీకు ఓపిక ఉంది. ఒకటి ఈ కాలంలో పవర్లో ఉండేవాడు కానీ ఇంకోడు కానీ సంపాదించేదే. నేను సంపాదలేదంటే అంటే అనుకో, నా చేత కాక సంపాదడం లే. అందుకే నేను బస్సులు లారీలు పెట్టుకో, నా చేత కాదు. మీ మాదిరి దౌర్జన్యం చేయలేను, నాకు రాదు, నిజంగా రాదు. దోసుకోవాలంటే ఇది ఉంటాను, నాకు ఆ పవర్ లేదు. దాన్ని మనం తప్పు, నన్ను తప్పు పట్టుకుంటాను నేను. నా చేతి కాదు తెలుపురా, నిన్నేమంటే చేతులు ఎందుకు కదా? కానీ నువ్వుగానే కాదులే మొత్తం ఈ కాలం రాజకీయం అంటే అదే కదా. నేను కూడా చేతులు అంటే నేను కూడా దుబ్బిందా? చేత కదా. ఎప్పుడురా చెప్తా కొట్టేది? నువ్వు చెప్తా కొట్టు. ఐదేళ్ల తర్వాత ఉంటావు రాయన, బై మిస్టేక్లు ఓడిపోయినావు అనుకో, పవర్ లాలేదనుకో, కొంచెంసారి అడిగిపోయింటి మళ్ళీ క్యాష్ నోళ్ళు గీసిన వాళ్ళు చూసుకోవాలి.